మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. నిజానికి రాజ్యాలు రాజాధికారాలు పోయిన తర్వాత అనేక చోట్ల రకరకాల పద్ధతుల్లో ప్రజాస్వామ్య పద్ధతుల్లో లేదా ప్రజాస్వామ్య విధానాలతో ప్రభుత్వాలు ఏర్పడటం మొదలైన తర్వాత ఈ మానవ హక్కులు అనేవి గతంతో పోలిస్తే మెరుగ్గా ఉంటాయని అందరూ భావించారు. అలా కనిపించాయి కూడా కొంతకాలం దాకా. పట్టుకు రాను రాను ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వాలు పెరుగుతున్న కొద్దీ కూడా మానవ హక్కుల ఉల్లంఘనలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ పెరగటం కూడా ఒకప్పటితో పోలిస్తే చాలా తీవ్రంగా చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఈ మానవ హక్కుల ఉల్లంఘన కూడా జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఒక నిరసన ఒక డిసెంట్ని తెలుపులేని ఒక పద్ధతి అయితే ఎక్కడెక్కడ అధికారం ఉంటుందో ఎక్కడెక్కడ వల్నరబుల్ సెక్షన్స్ ఉంటాయి, అది ఉమెన్ కావచ్చు, దళిత్స్ కావచ్చు, భారతదేశం లాంటి చోట కులాల పేరుతోని వేరే చోట్ల వల్నరబిలిటీ పేరుతోనే రకరకాల హింసలు జరుగుతున్న నేపథ్యంలో ఎప్పటికంటే ఎక్కువగా ఇవాళ మానవ హక్కుల దినోత్సవం గురించి మాట్లాడుకోవాల్సిన సందర్భం వచ్చింది. అయితే వరకట్న హత్యలాగే ఇప్పుడు మానవ హక్కుల గురించి మాట్లాడటం కూడా ఒక ఓల్డ్ ఫ్యాషన్ గా మారిపోయింది. ఎందుకంటే అవి ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి, రోజు చచ్చే వాళ్లకు ఎవరు ఏడుస్తారనే పద్ధతిలో తయారైపోయిన నేపథ్యంలో ఈ మానవ హక్కుల పరిస్థితి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అందుకోసం స్టూడియోలో మనతో పాటు ఇద్దరు అతిథులు ఉన్నారు. స్పందన రమణి గారు, అడ్వకేట్, ఫ్యామిలీ కౌన్సిలర్, పద్మ సిఐటి ఐఎఫ్టిలో పనిచేస్తారు, విద్యార్థి ఉద్యమ నాయకురాలుగా కూడా ఉన్నారు. సో 2018 డిసెంబర్లో మనం మాట్లాడుకుంటున్నాం మానవ హక్కుల ఉల్లంఘన గురించి. 60లో 70లో మానవ హక్కుల ఉల్లంఘన గురించి మాట్లాడుకున్నప్పుడు ఒక గొప్ప ఆశ కనపడింది అందరికీ. ఐ థింక్ అప్పుడే ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల సంఘాలు కూడా ఏర్పడటం మొదలుపెట్టింది. బట్ 40 ఇయర్స్లో చూస్తే ఇవాళ సంఘాలు కూడా బతకలేని ఒక పరిస్థితి వచ్చింది. ఆ రోజు మానవ హక్కుల కోసం మాట్లాడే ఒక సంఘాలు ఏర్పడితే 40 ఏళ్ల తర్వాత ఇవాళ సంఘాలు కూడా బతకలేని ఒక పరిస్థితి వచ్చినట్టుగా అనిపిస్తుంది. మీరేమంటారు? నిజమే, ఈరోజు హక్కుల సంఘాలు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చూసుకుంటే 80s 70s నుంచే హక్కుల సంఘాలు ఏర్పడడం అనేది. ఎందుకు ఏర్పడడం మొదలుపెట్టింది అంటే అప్పుడప్పుడే డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ అమలు కావాల్సిన చోట అమలు కాని నేపథ్యంలో హింస కూడా విపరీతంగా ఉంది, అధికార దుర్వినియోగము, పాలకుల అధికార దుర్వినియోగం జరుగుతున్న నేపథ్యంలో హక్కుల సంఘాలు సహజంగా ఎవాల్వ్ అయ్యాయి. వాటి మీద పోరాటం కూడా చేశాయి, పోరాటం చేసి హక్కులు నిలబెట్టుకోగలిగాయి. ఆ హక్కులు నిలబెట్టుకున్న వావి కొంతకాలం వరకు ప్రక్రియలో ప్రయాణించాయి. ఆ తర్వాతి క్రమంలో ఇప్పుడు హక్కుల గురించి మాట్లాడడం అంటే ఆ పరిస్థితి ఎట్లా మారింది అంటే హక్కులు అంటే అలా అడగడం అంటే తప్పుగా మారింది. హక్కు అడగడం అంటే నువ్వు తప్పు మాట్లాడుతున్నావు, అదేంటి హక్కు, ఇది ప్రభుత్వం చేస్తుంది, ప్రభుత్వం ఏది చేసినా మీరు అమలు చేయాల్సిందే, ప్రభుత్వం మీ గురించి ఆలోచిస్తుంది కదా అని హక్కుల గురించి మాట్లాడే వాళ్ళ గురించి నెగిటివ్ గా ప్రచారం జరుగుతున్నటువంటి ఒక సందర్భం. దీన్ని నూతన ఉదారవాద పాలసీస్ ఏవైతే న్యూ ఎకనామిక్ పాలసీస్ ఇంప్లిమెంటేషన్ ఇంపాక్ట్ అనేది ఈ రోజు ఈ రకంగా మారింది. ఇండివిజువల్ రైట్స్ మీద ఎంతో కొంత చైతన్యం ఉంది, ఇండివిజువల్ గా నాకు కావాలి అని అడుగుతున్నారు తప్ప దానికి రెస్పాన్సిబిలిటీ కూడా ఏమి లేదు. కానీ సమిష్టి ప్రయోజనాలకు సంబంధించిన, సమిష్టి హక్కులకు సంబంధించిన దాంట్లో అవి పూర్తి ఉల్లంఘన జరుగుతూ ఉంది అనేది ఒక ప్రధానమైనది. అంటే హక్కులు అంటే కూడా అర్థం మారిపోయింది. సమిష్టి హక్కులు హక్కులు కావు. సమిష్టి ప్రజలకు సంబంధించిన విషయాలు అడగడం హక్కులు కావు. ఒక మనిషిని దుర్భరంగా హింసించి చంపుతుంటే ఆ చంపడం ఏమిటి అని మాట్లాడితే అది హక్కు కాదు. కానీ నాకు నా రైట్ కి నా ఇంట్లో నాకు ఫలానా లేదు అని అడిగితే దాన్ని హక్కుగా గుర్తించేటువంటిది అంటే ఇది ఒక కుట్రపూరితంగా హక్కులు అంటే ఒక డివిజన్ తీసుకొచ్చేసారు. సమిష్టి హక్కుల గురించి మాట్లాడడం అనేది హక్కు కాదు, ఒక ఇండివిజువల్ విషయం కోసం మాట్లాడడమే హక్కు అనేటువంటి అర్థం మారినటువంటి నేపథ్యంలో మనం ఉన్నాం. కాబట్టి సమిష్టి కోసం అడిగే వాళ్ళు ఎవరైనా, అది వ్యక్తి అయినా సమిష్టి అయినా సంఘమైనా ఏదైనా, వాళ్ళు అర్బన్ నక్సలైట్స్ గా ముద్రపడుతున్నారు, లేకపోతే సమాజానికి చెడు చేసే వాళ్ళుగా నిలబడుతున్నారు, లేదా సమాజాన్ని వీళ్ళు రెచ్చగొడుతున్నారు, తప్పు చేస్తున్న వాళ్ళుగా ముద్రలేసేటువంటి ఒక ప్రక్రియ ఈరోజు జరుగుతుంది. ఇది జరగడానికి కూడా సోషల్ చేంజెస్ ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. అంటే సమాజంలో ఎప్పుడైతే సమస్యల విపరీతత్వం పెరిగిపోతూ ఉందో, కాబట్టి రైతాంగం రైతుల సమస్యలు పెరిగినప్పుడు గిట్టుబాటు ధర లేనప్పుడు రైతులు పోరాటం చేస్తారు, మహిళా హక్కులు మృగ్యమైపోతున్నాడు, మహిళా హక్కులు నశించిపోతున్నప్పుడు ఉల్లంఘన జరుగుతున్నాడు, మహిళలు పోరాటం చేస్తారు. అట్లాగే పిల్లలు, చిన్నపిల్లలు కూడా వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తారు, విద్యార్థులు కూడా వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తారు, కవులు రచయితలు వీళ్ళందరూ కూడా వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తారు, కార్మిక వర్గం వాళ్ళకు మినిమం వేజెస్ కావాలని లేకపోతే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆ కార్మికులు పోరాటం
పోరాటం చేస్తారు. అంటే ఈ సమూహ సమస్యలు పెరుగుతూ ఉన్నప్పుడు ఆ సమూహ సమస్యల మీద మాట్లాడడానికి చైతన్యవంతమై ప్రశ్నించడానికి ముందుకొస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఈ డివిజన్ తీసుకొచ్చారు. అంటే సోషల్ ప్రాబ్లమ్స్ పెరిగినప్పుడు ఇండివిజువల్ హక్కే హక్కు కానీ సమిష్టి హక్కు హక్కు కాదు అనే ఒక దుర్మార్గమైనటువంటి దాడి సమిష్టి ప్రయోజనాల కోసం పోరాడే వాళ్ళకి జరిగింది. అందుకే మనకు తెలంగాణలో స్పష్టంగా హైదరాబాద్ లో జరిగిన పరిణామం కూడా మనకు తెలుసు. మనకు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ హక్కుల కోసం అడిగేటువంటి ఒక మీకు హక్కే లేదు అని చెప్పేటువంటి పరిస్థితి. ఎగ్జాక్ట్లీ అట్లా ఈరోజు ఢిల్లీలో ఉన్న రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేసి పోతూ ఉంటే వాళ్ళ మీద లాఠీచార్జ్ చేసి ఏం అడుగుతున్నారు వాళ్ళు? ఎస్, నాకు ఇల్లు నివసించే హక్కు నాకుంది, నేను మురికిలో అశుభ్రంలో మంచి బట్టలు లేకుండా మంచి చదువు లేకుండా బతికేది కాదు, ఇది డెమోక్రటిక్ కంట్రీ అంటున్నాము, అట్లాంటి బతకకుండా నేను మంచి జీవితం గడపాలి అనేటువంటి అడిగే హక్కు ప్రజలకు ఉంది. నాకు పక్కన మురిక్కాలే పారుతున్న దాంట్లో ఆ గంధం వాసన కాదు కదా, దరిద్ర వాసనతో అనారోగ్యం పాలవుతున్న నాకు ఆరోగ్యకరమైన జీవితం కావాలని అడిగే హక్కు. ఎగ్జాక్ట్లీ, అంటే నిజానికి కాన్స్టిట్యూషన్ కేవలం జీవించే హక్కు మాత్రమే ఇవ్వలేదు, గౌరవప్రదంగా జీవించే హక్కు. చాలా క్లియర్ గా చెప్తున్నా, గౌరవప్రదంగా జీవించే హక్కు కాన్స్టిట్యూషన్ ఇచ్చింది. బట్ ఆ హక్కు, ఆ హక్కును అమలు చేయాలని పాలకులు అనుకోరు. అడిగితే ఐ థింక్ వాళ్ళ మీద అణిచివేత తప్పేం ఉండట్లేదు. బిఫోర్ కమింగ్ బ్యాక్ టు పౌర హక్కులు, ఒకటి మనకు రెండు రకాలు. ఒకటి పౌర హక్కులు అంటే ఎక్కడైతే తను చెప్పినట్టుగా ఒక సమిష్టిగా అడిగే చోట అది కార్మికులు గాను దళితులు గాను లేకపోతే రైతులు గాను ఆదివాసీలు గాను వాళ్ళ హక్కులు అడిగినప్పుడు, ఇవాళ వాళ్ళు నివసించే అడవి మీద హక్కులు అడిగినప్పుడు లేదా వాళ్ళు పనిచేసే ఫ్యాక్టరీల వేతనాలు అడిగినప్పుడు అది ఒక అణిచివేత. రెండవ రకం సమాజంలోనే అమలయ్యే ఇంకొక అంటే వితిన్ సొసైటీలో అమలయ్యే ఇంకొక అణిచివేత అది ఐ థింక్ స్త్రీల పట్ల అణిచివేత. మొత్తం సగం జనాభా పట్ల ఆల్మోస్ట్ ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి గంట జరుగుతున్న ఒక హక్కుల ఉల్లంఘన. అది కనపడేది కనపడింది అంటే దేవుడిలాగా సర్వాంతర్యామి అన్నట్టుగా ఈ హక్కుల ఉల్లంఘన అన్ని వైపుల అన్ని చోట్ల కనపడుతూ ఉంటుంది. సో దీన్ని ఇది ఒక మహిళా దినోత్సవం రోజు, నిజానికి మహిళా దినోత్సవం కూడా మాట్లాడేట్లు ఇప్పుడు ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది. ఆ రోజు కూడా సబ్బుల గురించి పర్ఫ్యూమ్స్ గురించి మార్కెట్ హక్కు గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే ఒక కన్సూమర్ రైట్ మాట్లాడుతున్నాం, ఒక సిటిజన్ రైట్ మాట్లాడట్లేదు. స్త్రీల దగ్గరకు వచ్చేప్పటికల్లా రెండు రకాలుగా కూడా దెబ్బతింటున్నారు. మీరు మీకేమనిపిస్తుంది అంటే ఈ జెండర్ లో జరుగుతున్న హక్కుల ఉల్లంఘన? అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఒక మనిషి బతకాలి అంటే మన కాన్స్టిట్యూషన్ ఏం చెప్పింది, 2 రూపాయలు బియ్యం ఇచ్చేసి ఒక సీసా నీళ్ళు ఇచ్చేసి 1 పావు లీటర్ పాలు ఇచ్చేస్తే వాడు గేదెలాగో ఆవులాగో అంటే పశువులను అనకూడదు. యాక్చువల్లీ అవి చాలా డిగ్నిఫైడ్గా బతుకుతున్నాయి మనుషుల కన్నా. సో అలా ఏదో ఇంత తిండి పడేస్తే ఒక ఏదో సింగిల్ బెడ్రూమో డబుల్ బెడ్రూమో ఇల్లు ఇచ్చేస్తాం, ఇల్లు లాంటిది ఇచ్చేస్తే వాడికి అన్ని హక్కులు పొందుతున్నట్టే లెక్క, అన్ని చెందుతున్నట్టే లెక్క, వాడు అంటే ఒక సిటిజన్గా గౌరవప్రదంగా బతుకుతున్నట్టే లెక్క. బట్ మన కాన్స్టిట్యూషన్ ప్రకారం కాదది. అంటే ఒక జీవితం అనేది ఎంత గౌరవప్రదంగా బ్రతకాలి అనేది మన రాజ్యాంగం మీకు చెప్తే, ఆ తర్వాత మనకి హ్యూమన్ రైట్స్ వైలేషన్స్, హ్యూమన్ రైట్స్ మీద జరిగిన పోరాటాల మీద ఒక చట్టం ఒకటి తీసుకొచ్చారు, హ్యూమన్ రైట్స్ని కాపాడే ఒక చట్టం. అయితే మళ్ళీ ఆ చట్టంలో ఏం చెప్పారు, ఎవరి ఫండమెంటల్ రైట్స్ అయితే వైలేషన్ అవుతుందో వాళ్ళు మాత్రమే వెళ్ళాలి, అది కూడా ఒక గవర్నమెంట్ అధికారి కానీ గవర్నమెంట్ యంత్రాంగంలో కానీ ఎవరైనా వైలేట్ చేస్తేనే. వీటి కమిషన్స్ కూడా ఉన్నాయి, అవును, స్టేట్ లెవెల్ అండ్ నేషనల్ లెవెల్. అవి ఒక స్త్రీకి ఏదైనా అన్యాయం జరిగితేనో, ఒక బాలలకి ఏదైనా అన్యాయం జరిగితేనో అవి ఇంటర్ఫియర్ అవడానికి చాలా తక్కువ స్కోప్ ఉంది అందులో. ఎందుకంటే ఏదైనా ఒక ప్రభుత్వ ఉద్యోగి కానీ ప్రభుత్వ రంగ సంస్థ కానీ ఇలాంటి కార్యాలయాల్లో ఎక్కడైతే మీ ఫండమెంటల్ రైట్స్ వైలేషన్ అవుతాయో అక్కడ మాత్రమే తీసుకొచ్చి ఆ హ్యూమన్ రైట్స్ వైలేషన్ అని చెప్పేసి ఆ కమిషన్స్ లో వాళ్ళు సుమోటో కింద తీసుకున్నా లేదా వీళ్ళు ఒక అర్జీ పెట్టుకున్నా కానీ వాళ్ళు దాని మీద యాక్ట్ చేసే ఒక రకమైన అంటే అతి జాగ్రత్తతో కూడిన ఒక చట్టాన్ని రూపొందించడం జరిగింది. అవును, యాక్చువల్ గా మనం చూస్తుంటాం ఈచ్ అండ్ ఎవ్రీ మోమెంట్ వైలేషన్ అవుతుంది, అది హ్యూమన్ రైట్ వైలేషన్ అవుతుంది. ఆ హ్యూమన్ రైట్ లో మళ్ళీ విమెన్ రైట్ వైలేషన్ ఉంటుంది, విమెన్ అండ్ చైల్డ్ రైట్ వైలేషన్. సో ఈ చైల్డ్ రైట్ వైలేషన్ కి విమెన్ రైట్ వైలేషన్ కి మన హ్యూమన్ రైట్స్ కి ఒక యాక్ట్ ఉంది, మాకు ఇందులో న్యాయం చేయండి అంటే వాళ్ళు ఏం చెప్తారంటే ఆ పెద్దలు, బాబా మీకు చాలా చట్టాలు ఉన్నాయి హ్యూమన్ రైట్స్ కి మీరు రాకూడదు, ఎక్కడైతే ప్రభుత్వ రంగ సంస్థలు వైలేషన్ చేస్తాయో అక్కడే మేము ఇంటర్ఫియర్ అవుతాం, మీరు మా దగ్గరికి రావద్దు, మీరు విమెన్ రైట్స్ కింద ఈ ఐపీసీ సెక్షన్స్ ద్వారా కానీ లేదా డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ద్వారా కానీ ఇలా వెళ్ళండి
లేదా బాలలంటే మీకు మీకు కూడా కొన్ని చట్టాలు ఉన్నాయి, మీకు జువెనైల్ జస్టిస్ కరెక్షనల్ సర్వీసెస్ ఉన్నాయి. సో ఈ వీటి ద్వారా వెళ్ళండి అంటున్నారే కానీ సింగిల్ విండో సిస్టమ్ అనేది మనకి మొదలు కానే కాదు, అయ్యే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఎక్కడైతే రైట్స్ వయలేట్ అవుతున్నాయో ఆ రైట్స్ మళ్ళీ దానికి ఒక పరిధి, దానికి మనం ఎక్కడికి వెళ్ళాలి, అక్కడ తీరా ఒక ఆర్డర్ తెచ్చుకుంటే దానికి మళ్ళీ ఎక్కడ ఇంప్లిమెంటేషన్ అవుతుంది, మళ్ళీ ఒక రెవెన్యూ శాఖ ఇంకెవరో ఇంప్లిమెంటేషన్ లో తలపెట్టాలి, వాళ్ళకి ఏమాత్రం అవగాహన ఉండదు దాని మీద. సో అంటే మనకి ఎలా చేశారు అంటే, ఈ మేడం చెప్తున్నారు చాలా పోరు మీద మనకి ఒక హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అనేది తేవాలి అని ఒక చట్టం తీసుకొచ్చిన తర్వాత కూడా దానికి ఎంత చక్కగా ఒక అంబ్రెల్లా కిందకి వెళ్ళిపోయి అది ఎంతవరకు మేము చేయగలము, మీకు ఒక ప్రభుత్వ సంస్థ ఏదైనా మీకు వైలేట్ చేస్తేనే మీరు రండి. బట్ ఇన్ఫాక్ట్ అది కూడా ఆల్మోస్ట్ ఎవ్రీడే వైలేషన్ జరుగుతుంది, దానికి సంబంధించి ఎవరైతే మనం చూస్తూనే ఉంటాం లాక్అప్ దగ్గర నుంచి ఎవ్రీడే వైలేషన్. ఏ పోలీస్ స్టేషన్ లో ఏ నేరస్తుడు అని ఒక ముద్ర పడ్డవాడు లోపలికి వెళ్ళినప్పుడు దెబ్బలు తినకుండా బయటకు వస్తున్నాడండి. అవును, ఎక్కడ అంటే వాళ్ళు అధీనంలోకి తీసుకున్నప్పుడు వాళ్ళు అరెస్ట్ చూపించకుండా ఎన్ని రోజులు బయట పెడుతున్నారు, ఈవెన్ చిన్నపిల్లలు. ఇంకొక మరీ దారుణమైన విషయం ఏంటంటే మాకు మా మీద ఈ అత్యాచారం జరిగింది, ఈ అఘాయిత్యం జరిగింది అని వెళ్ళిన పిల్లలు కూడా 8 అవర్స్, 4 అవర్స్, 6 అవర్స్ ఉంటున్నారు. అవును, వాళ్ళ దగ్గర నుంచి ఒక అర్జీ తీసుకోవటానికి కూడా సమయం లేని పోలీసు పాలన చైల్డ్ ఫ్రెండ్లీ అంటే పోలీస్ ఫ్రెండ్లీ పోలీస్ అయిపోయిన తర్వాత కూడా మనం ఎంత దారుణంగా ఉన్నామని అంటే ఆ ఫ్రెండ్లీ కూడా సరైన మీనింగ్ లేదు. ఏమైనా అంటే కొన్నాళ్ళ తర్వాత అసలు మేము ఇంకా రూలింగే చేయలేమండి, అలా మారిపోద్ది, ఎందుకంటే మమ్మల్ని ఫ్రెండ్లీ పోలీస్ అనమంటున్నారు. ఫ్రెండ్లీ పోలీస్ ఎక్కడ, దుర్మార్గం చేసిన వాళ్ళ మీద కాదు. ఎవరైతే అన్యాయానికి గురవుతున్నారో, ఎవరైతే అఘాయిత్యాలు పాలవుతున్నారో, ఎవరు ఈ హ్యూమిలియేట్ అవుతున్నారో వాళ్ళని మీరు కాపాడండి, వాళ్ళకి మీరు ఫ్రెండ్లీ పోలీస్ అంటున్నారే కానీ ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాపుకాయండి అని చెప్పట్లేదు. బట్ ఎగ్జాక్ట్లీ జరుగుతున్నారు, అది ఎవ్రీ టైం జరుగుతుంది. అలాగే హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ చేస్తారు వాళ్ళని, ప్రొటెక్ట్ చేస్తారు. మంచి పాయింట్ తీసుకొచ్చారు, మనకి హ్యూమన్ రైట్స్ ని కమిషన్స్, హ్యూమన్ రైట్స్ కమిషన్ లా ఒకటి వచ్చింది, అన్ని మనకి హ్యూమన్ రైట్స్ బ్రహ్మాండం వచ్చింది, స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ చట్టాలు వచ్చిన తర్వాత అండి మనకు ఒక స్టేట్ లెవెల్ హ్యూమన్ రైట్స్ కమిటీ, నేషనల్ లెవెల్ స్టేట్ ఆలోచిద్దాం, కమిషన్ లెవెల్ హ్యూమన్ రైట్స్ కమిటీ, విమెన్ రైట్స్ కమిటీ, పిల్లలకు ఒకటి కమిషన్స్ ఒకటి. సో ఒక్క కమిషన్ కూడా ఇప్పుడు ఈ రాష్ట్రంలో లేదు, నాట్ ఈవెన్ ఏ సింగిల్ కమిషన్ తాళమేసి పక్కన పడేశారు అన్ని కమిషన్స్. అంటే బేసికల్ గా ఈ చట్టాలు తెచ్చిన వాళ్లకు వాటి మీద గౌరవం లేదు అసలు. అంటే పాలనలో వచ్చేటప్పుడు రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తారు, ఉంటాము అని మనం ఎంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు, ఎలా చేస్తారు, చదువు రైట్స్ ని ప్రొటెక్ట్ చేసుకునే రాజ్యాంగం వరకే పరిమితం అవుతున్నారు. రాజ్యాంగం మీద ఒక పరీక్ష పెడితే 35 మార్క్స్ కూడా మన 99 మార్క్స్ వాళ్ళ బుర్రలో ఏం ఫీల్ అయిన ఉంటుందో అది రాజ్యాంగం. కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్ అనేది లేదు, పైకి మాత్రం డెమోక్రటీ డెమోక్రసీ, మేము చాలా డెమోక్రటిక్ ఉన్నాము అని మొన్న రీసెంట్ ఎలక్షన్స్ లో ఏం డెమోక్రసీ ఉందనేది కూడా స్పష్టంగా తెలుసు. మరి 50% పైన జనాభాలో మహిళలు ఓటర్స్ గా పాల్గొన్నారు ఈ రోజు, 3% సీట్లు విమెన్ పెరిగారు, ఓటర్స్ పెరిగారు. కానీ వాళ్ళని ఏం చేస్తున్నావు, వాళ్ళు స్వతంత్రంగా ఈ వ్యక్తి మంచివాడా కాదా, నిజంగా వీళ్ళు సరి అయిన పాలన అందిస్తారా లేదా అని విచక్షణ ఉందిగా ఆలోచించగలుగుతారు కదా. వై యూ గేవ్ మనీ టు దెమ్, ఎందుకు డబ్బులు ఇంటర్లకు వెళ్ళి పంపించావు, అంటే నువ్వు డెమోక్రటిక్ రైట్ అనేది ఏదైతే ఉందో అది వాళ్ళు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఆలోచించి ఓటేయాలి అని చాలా ప్రచారం జరుగుతుంది. ఓటు హక్కును వినియోగించుకోండి అంటే ఆ ఓటు హక్కు దగ్గరికి నువ్వు ఎందుకు తీసుకుపోయి గుప్పుడు డబ్బులు గుమ్మే ప్రచారం పేరుతో పెట్టిన ఖర్చు ఎంత ఎంత సక్సెస్ చేస్తున్నా నష్టం లేదు అని. అలాగే ఈరోజు కొంతకాలం అంటే ఇప్పుడు మన దేశంలో కానీ ప్రపంచంలో కూడా కొన్ని చోట్ల అమలవుతుంది రీకాల్ అనేది.
అది. మరి మన భారతదేశంలో కూడా ఒక అధికారంలో ఉన్నా, అది ఉమెన్స్ కమిషన్ లేకపోతే హ్యూమన్ రైట్స్ కమిషన్ లేకపోతే ప్రభుత్వంలో పాలనలో ఎన్నుకోబడ్డటువంటి వాళ్ళు, వాళ్ళు సరిగా చేయట్లేదు, నచ్చట్లేదు అన్నప్పుడు వాళ్ళని రీకాల్ చేసేటువంటి అధికారం అయితే రాజ్యాంగం ఇచ్చినటువంటిదే కదా, అందులో అడగొచ్చు కదా. ఎందుకు ఆ రీకాల్ పిటిషన్ ని, రీకాల్ అడుగుతున్న దాన్ని ప్రజలకు ఎందుకు హక్కుగా భావించట్లేదు? నిరసన తెలిపేటువంటి వాటి దాన్ని ఎందుకు తిరస్కరిస్తున్నావు? అంటే అడుగడుగున ఉల్లంఘనలు అనేవి ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నాయి. రైట్, అట్లా ఇప్పుడు 498 విమెన్ కి సంబంధించింది అండి, మిస్యూజ్ అయిందని చెప్పి నువ్వేం చేసావు? దాన్ని మొత్తానికి ఉల్లంఘింపజేసావు. హింస అంటే లేడీస్ మీద హింసని హింసగా గుర్తించినటువంటి ఉల్లంఘనకు పాల్పడ్డావు. అంటే భారతదేశంలో ఉల్లంఘనకు గుర్తుగా గురి కానీ చట్టం ఒక్కటి కూడా లేదు. బట్ ఏ చట్టాల గురించి వాళ్ళు ప్రస్తావించారు? కేవలం దీన్ని నాకు ఈ మధ్య ఒక అడ్వకేట్ కోర్టు హాల్లోని పోక్సో చట్టం, మేడం మీకేమైనా అనిపిస్తుందా ఎక్కడైనా మిస్యూజ్ అవుతున్నట్టు అనిపిస్తుందా అంటే, అసలు నేను చెప్పాను ఇన్ని వందల చట్టాల్లో ఏ చట్టమైనా కరెక్ట్ గా వెళ్తున్నట్టు మీకు ఎప్పుడైనా అనిపించిందా అండి? అవును, ఏ చట్టం మిస్యూజ్ అయ్యలేదు. పిల్లలు ఆడవాళ్ళు దళితులు అంటే దాంట్లోనే ఉంటుంది ఒక శాతం, కానీ దాన్ని ఆ ఒక్క శాతాన్ని నువ్వు 99 కలిపేస్తే ఎలాగా? అంతేకాకుండా మేడం, మన హ్యూమన్ రైట్స్ విమెన్ కమిషన్స్ వీటి గురించి మాట్లాడారు మీరు. ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్స్ పేరుతో కమిటీలని ఎన్జిఓ స్టార్ట్ చేసి 40 లక్షలు 50 లక్షలు దగ్గర క్రోర్స్ ఆఫ్ రూపీస్ చేసుకుంటూ ఎంత వైలేషన్ చేస్తున్నారు సామాన్య ప్రజానీకం దగ్గర, అవైతే ప్రత్యక్షంగా చాలా సార్లు ఎవిడెన్స్ మనకు కనిపించింది. అంటే ప్రభుత్వం రాజ్యాంగం ద్వారా వచ్చిన కమిషన్ 1% పనిచేస్తుంటే వీళ్ళు ఇలాగా కమిషన్లు కమిటీలనే పేర్లతో ఎన్జిఓస్ పెట్టుకుని ఎంత మందికి మీకు అది అందిస్తాము, మీకు ఈ వయలేషన్ లేకుండా చేస్తామని ఎంత మందికి అన్యాయం చేస్తున్నారో, ఎంత డబ్బు కొల్లగొట్టుకుంటున్నారో అసలు లెక్కలేదు. అంటే అనిపిస్తూ ఉంటుంది, అంటే ఒక కమిషన్ అనేది కానీ, ఒక కమిటీస్ అనేది కానీ, ఇప్పుడు చైల్డ్ రైట్స్ కమిషన్ ఉంది, విమెన్ రైట్స్ కమిషన్ ఉంది, హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంది, ఎంతమందికి అవగాహన ఉంది? అసలు అవి ఉండాలి కదండి, అవి కూడా లేవు. ఉన్నప్పుడు కూడా వాటి పట్ల అవగాహన లేదు. అవును, ఆ పేరులతో తిరిగే రోడ్ల మీద తిరిగే మామూలు ప్రజానీకం, అంటే దాంతో దందా చేసుకునే వాళ్ళు మాత్రం, వాళ్ళు మాత్రం చాలా బాగా బతుకుతున్నారు. ఆ హ్యూమన్ రైట్స్ అనేది, విమెన్ రైట్స్ అనేది కనిపిస్తుంటుంది మనకి. ఏర్పరిచిందా లేదా వాళ్ళకు వాళ్ళుగా తీసుకున్న పదవా అనేది మనం ముందు దాని మీద దృష్టి సారించాలి. ఎందుకంటే అలాంటి వాళ్ళ వలన చాలా వయలేషన్స్ అవుతాయి. అంటే ఒకటండి, నిజం లేని చోట పుకార్ ఎలా రాజ్యం చేస్తుందో, నిజమైన కమిషన్ లేని చోట ఇలాంటి వయలేషన్ మనకు తెలుసు. కూకట్పల్లి లాతను ఎవరు నేషనల్ హ్యూమన్ రైట్స్ సంథింగ్ అరే కాబట్టి గుంటూరులో కూడా అతను విపరీతంగా డబ్బులు సంపాదిస్తున్నారు. అంటే నోబడీ నోస్ అసలు అలాంటి ఒకటి ఉందో, 2 కోట్ల రూపాయలు ఆయన సంపాదించారని. అంటే పీపుల్ కి హ్యూమన్ రైట్స్ అంటే గౌరవం ఉంది, అవసరం ఉంది, అవసరం వల్ల చాలా ఉంది, చాలా ఉంది, కానీ అది జెన్యునా కాదా అని వాళ్ళకి తెలియదు. ఎందుకంటే జెన్యున్ లేనప్పుడు జనవాట వైపు వెళ్తారు, నా చేయగట్టు వైపు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, అది చివరికి హ్యూమన్ రైట్స్ ని కూడా ఫ్రాడ్ చేసే వాళ్ళు తయారవుతున్నారు, అది వేరే విషయం అనుకోండి. హ్యూమన్ రైట్స్ కోసం ఫైట్ చేస్తే లోపల కూర్చోవాలి, ఫ్రాడ్ చేస్తే డైవ్ వస్తారు. బేసికల్ అది డిఫరెన్స్ ఇవాళ మీరు చెప్తున్నారు. అదే అంటే ఈ రోజు హ్యూమన్ రైట్స్ కి సంబంధించిన డే అని మనం జరుపుకుంటున్నప్పుడు ఒక సమీక్ష జరగాల్సిందే. అంటే మానవ హక్కులు ఏవి, అసలు ఆ హక్కుల్లో ఎంతకాలం నుంచి ఏమేమి మనము హక్కులు నిలబెట్టుకోగలిగాము, వేటిని మనము కోల్పోయాము అనేది సమీక్ష కంపల్సరీ ఏ హక్కుల సంఘాల వాళ్ళు పోరాడే వాళ్ళందరూ చేయాల్సినటువంటిది. అట్లాగే సమిష్టి హక్కులను నిలబెట్టుకోవడంలో సమిష్టి కృషి, దాంట్లో పాలకుల వైఖరి ఏముందో దాన్ని ఎండగట్టాల్సిందే. ఈరోజు ప్రభుత్వాలు చాలా నిర్దాక్షిణ్యంగా దుర్మార్గంగా ప్రజా హక్కుల్ని అంటే మొత్తం కాలరాసేటువంటి ప్రక్రియకి ప్రభుత్వాలు పూనుకుంటున్నాయి. అందులో మహిళా హక్కులు కాలరాసేటువంటి ప్రక్రియకు పూనుకుంటున్నాయి. మహిళ పోరాడి సాధించుకున్న చిన్న చిన్న చట్టాలకు సంబంధించిన దాని అమలులో కూడా జస్ట్ మీరు కంటిన్యూ చేద్దరు కానీ 3% సీట్లు ఇచ్చారంటేనే మహిళా హక్కులకి పూర్తి స్థాయిలో ఓకే ప్లీజ్ కంటిన్యూ. అందుకని ఏంటంటే ఇట్లాంటి హక్కుల ఉల్లంఘన అనేది చాలా తీవ్ర రూపం జరుగుతున్నప్పుడు హక్కుల పోరాటాలు కూడా ముందుకు రావాల్సిందే, తప్పదు. అందరం సమిష్టిగా ఎదుర్కోవాల్సిందే. అసలు ఆలోచిస్తున్నారు అంటే మేధావి వర్గం కొంతమంది లేదా రచయితలు కళాకారులు, న్యూస్ పేపర్లో చూశాను ఒక న్యూస్ ఐటమ్, వాళ్ళలో ఏం ఆలోచిస్తున్నారు అసలు ఇప్పుడున్న ప్రభుత్వము గురించి మనం మాట్లాడితే ఏం సమస్య ఎదుర్కొంటామేమో అని ఆలోచిస్తున్నారు. సమస్య ఎదుర్కోవడం ఏంటండి అంటే
ఇప్పుడు భిక్షగాళ్ళుగా మార్చేస్తారా ప్రజల్ని? మరి అది హక్కుల ఉల్లంఘన కాదా? ప్రజలు భిక్షగాళ్ళు మరి హక్కు ఎంత తీవ్రమైన హక్కుల ఉల్లంఘన చేస్తున్నారండి మీరు? మరి భిక్ష వేసి మీరు భిక్షగాళ్ళుగా బతకండి అని చెప్తున్నారు ప్రజలకి. అంటే సంక్షేమ రాజ్యం కాబట్టి సంక్షేమం అమలు చేయాలి. వైద్యం ఉచిత విద్యన కానీ ఇతరత్ర కాదు కాదు. అంటే ప్రతి అడుగడుగున అంటే ఒకటి ఇక్కడ చాలా క్లియర్ కట్ డివిజన్ ఉంది. రైట్స్ అంటే ఏమిటి అనేది దాంట్లో కూడా అది దాన్ని సమాజం అర్థం చేసుకోవాలి, పౌర సమాజం అర్థం చేసుకోవాలి. క్లియర్ కట్ రైట్స్ అంటే నిన్ను బిచ్చగాళ్ళుగా మార్చడమే ప్రభుత్వ రైట్ గా భావిస్తుంది. ప్రజలు నాకు నేను గౌరవప్రదమైన జీవితం గడపడానికి నాకు తగిన వేతనం ఇవ్వాలని కార్మికులు అడిగితే, రైతులు నేను నాకు పంట పండిస్తున్న దానికి నాకు సరైనది ఇవ్వమని అడిగితే వాళ్ళ వాటికి రైట్స్ గా ప్రభుత్వాలు భావించట్లే, అవి ప్రభుత్వాలు ఉల్లంఘిస్తున్నారుగా భావించి నిర్బంధానికి పూనుకుంటున్నారు. మహిళా హక్కుల కోసం పోరాడితే మహిళలు ఈ చట్టాన్ని అమలు చేయండి ప్రభుత్వం మహిళా చట్టాలు సవరణకే ప్రభుత్వాలు పూనుకుంటున్నాయి. అంటే హక్కుల ఉల్లంఘనలో ఎంత తీవ్రంగా ప్రజా సమాజం యొక్క హక్కులేంటి, ఒక ఇండివిజువల్ హక్కులేంటి, ఇండివిజువల్ ని బిచ్చగాళ్ళుగా మార్చేస్తున్నది ఏంటి, ఈ రెండింటి పట్ల కూడా అప్రమత్తంగా ఉండాల్సింది. దీనికి కూడా వర్గ దృక్పథం సహజంగా ఉంటుంది. ఎవరు ఏ కోణంలో ఆలోచిస్తున్నారని, ఒక ఒక ధనికుడు రోడ్డు మీద వెళ్తూ ఉంటే అతని కారు 100 సార్లు ట్రాఫిక్ నుంచి తప్పుకున్నా అతనికి ఫైన్లు పడవు. ఒక సాధారణ పౌరుడు ఎమర్జెన్సీలోనో ఏదైనా రోడ్డు మీద పోతే 20 సార్లు ఫైన్ పడతాడు. ఐ డోంట్ థింక్ ఒక బిఎండబ్ల్యూకో ఒక బెంజినో ఆపి చలాన్ ఇచ్చే ధైర్యం ఏ ట్రాఫిక్ పోలీస్కైనా ఉంటుందో నేను అనుకోను, ఉండదు. కానీ ఒక టూ వీలర్ వాళ్ళు ఒక సాధారణ ప్రజానీకం మీద మాత్రం విపరీత అన్ని వసూలు చేసి ప్లాస్టికం చేసి వసూలు చేస్తున్నారు. ప్రతి నెలాఖరులో పక్కన బోలుడు బైక్స్ మాత్రమే ఆపగలరు. అవును, ఫస్ట్ 10 డేస్ 1వ తేదీ నుంచి 10వ తేదీ లోపల, అలానే 22వ తేదీ నుంచి 31వ తేదీ లోపల మీరు చూడండి ప్రతి మూల ఒక ట్రాఫిక్ లో ఒక సైడ్ కి ఆగి ఆపేవి స్టూడెంట్ బైక్స్ ఉంటాయి. అప్పుడే ఉండే నల్ల అద్దాలు వేసుకుని బెంచ్ పోతుంటుందని వేసుకోకూడదని ఒకటి ఉంటే కూడా మీకు ఇంకా వండర్ఫుల్ మాట చెప్పనా. ఈ మధ్య మా హస్బెండ్ అక్కడ ఈ డౌన్ లో రైట్ కి టర్న్ చేసుకుంటుంటే ఫోన్ వస్తుంటే ఫోన్ కట్ చేస్తున్నారు, కట్ చేస్తున్నాడు. ట్రాఫిక్ పోలీస్ ఆపాడు. ఆపితే ఏమయ్యా ఏంటి అంటే, సార్ మీరు మాట్లాడుతున్నారా అంటే, లేదు నేనేం మాట్లాడలేదు అంటే, సరే ఎంతో కొంత ఇచ్చేయలేండి సార్ అన్నట్టు. నేను ఎవరో తెలుసా, నేను జడ్జిని అని. ఒక సాధారణ పౌరుడు అంటే ఒక విచిత్రమైన వాదన జడ్జిని అని చెప్పుకున్నారు అతనికి. అంటే అయ్యో సార్ తెలీదు, ఎవరికి చెప్పకండి వెళ్ళిపోయింది అంటే ఎంత దారుణంగా ఉందో వాళ్ళకి 30% ఎక్స్ట్రా అన్ని అంటే ట్రాఫిక్ పోలీస్ కి బెనిఫిట్స్ లో రెగ్యులర్ పోలీస్ కన్నా అన్ని ఎన్నో అంటే బెనిఫిట్స్ చూపిస్తున్నప్పటికీ వాళ్ళ బుద్ధి మాత్రం మారట్లేదు. ఇప్పుడు కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలని అందులో పనిచేసే వాళ్ళంతా మహిళలే, టీచింగ్ స్టాఫ్ మహిళలే, నాన్ వర్కింగ్ కేజీబీబీలో పనిచేసే నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ వాళ్ళు చాలా హారబుల్ పరిస్థితి. వాళ్ళకి మినిమం వేస్ ఇంప్రూవ్మెంట్ చేయండి, లేదా మీ ప్రభుత్వం ఇచ్చిన జీవన్ ఇంప్రూవ్మెంట్ చేయండి అని కేవలం అడగడం కోసము 400 మంది ఇక్కడ ఎడ్యుకేషన్ ఆఫీస్ కి వచ్చారు. వచ్చిన వాళ్ళని వచ్చినట్టు అండి బ్యాచ్లుగా అరెస్ట్ చేసి పడేశారు. ఎందుకు ఆ రైట్ ఎందుకు నువ్వు అడగడానికి? ఇప్పుడు నువ్వే ఆఫీసు, నిన్ను అడిగే హక్కు వాళ్ళకుంది కేజీబీ వర్కర్స్ కి. వాళ్ళు వచ్చి అడగడానికి వస్తే నువ్వు అడగడానికి వీళ్ళని చెప్పి అరెస్ట్ చేసి హైదరాబాద్ లో ఉన్న 15 పోలీస్ స్టేషన్ లో మళ్ళీ. ఐ థింక్ దిస్ ఈస్ ద మోకరీ ఆఫ్ డెమోక్రసీ. నిన్న మొన్న నాకు చాలా మంది మీరు ఓటేయండి, ఓటేస్తే ఓటు నో ఓట్ నో రైట్ అని మాట్లాడారు. అంటే ఏంటి, వాళ్ళు ఎవరు ఇస్తున్నారా? ఇలా చూపించారు కదా, ఇది నిలబెట్టి అడిగే వాళ్ళు ఎవరు? అడగటానికి ఒకరి నేను నిన్ను అరెస్ట్ చేసి నిన్ను పోలీస్ స్టేషన్ లో పడేసి లేకపోతే జైలుకి పంపిస్తారు. కానీ ఏ రకంగా నేను ఒక్కసారి నీకు ఓటేస్తే నువ్వు నియంతగా మారిపోతావు, ఒకసారి నియంతగా మారిపోయాక నీ మాట వినను, నువ్వు అడిగేది వినను. ఐ థింక్ దట్ ఈస్ ఎవరికైనా ఇంటర్వ్యూ నచ్చలేదు, మీరెవరు నచ్చలేదు నాకు, వేరే వాళ్ళు కావాలని ప్రత్యామ్నాయం చేసే చెప్పే హక్కు నువ్వు ఓటేశాక వాడు నీయంత నిలబడితే కూర్చో ఏమనుకుంటారే బాపుకోబోదు బయట. ఇది ఈ పద్ధతిలో మనం అంటే హక్కులు అంటే కేవలం పాలకుల హక్కులే, హక్కులుగా అంటే పాలకులకు ఓటేసి వాళ్ళ నియంత్రణ 5 ఏళ్ళు వాళ్ళు 5 ఏళ్ళు పాలన చేసుకుని మా మీద ఏమైనా చేసుకోండి, మా మీద మీరు ఏ రకమైన స్వారీ అని వేసుకోండి, మీరు మీరు నిరసన తెలిపే హక్కు లేదు అని చెప్పడమే వాళ్ళ. ఎగ్జాక్ట్లీ, థ్యాంక్ యూ సో మచ్ పద్మ గారు, థ్యాంక్ యూ సో మచ్.
స్పందన గారు. సో మనకు చాలా పాపులర్ హ్యూమన్ రైట్స్ దగ్గరకు వస్తే ఎవ్రీ టైం అందరూ చెప్పేది వాళ్ళు కార్మికుల కోసం వచ్చారు, నేను కార్మికుడు గనక కాదు గనక మాట్లాడలేదు. వాళ్ళు రచయితల కోసం వచ్చారు, నేను రచయితను కాదు గనక నేను మాట్లాడలేదు. వాళ్ళు ఇంకొకల కోసం వచ్చారు, నేను ఫలానా కాదు కాబట్టి మాట్లాడలేదు. చివరికి వాళ్ళు నా కోసం వచ్చారు, నా కోసం మాట్లాడటానికి ఎవరూ మిగలేదు. ఐ థింక్ ఆల్రెడీ మనం అక్కడికి వచ్చేసినట్టుగా ఉన్నాం. లెట్ అస్ స్పీక్ నౌ. ఇది వాళ్ళ హెల్ప్ అండ్ రెఫరెన్స్ ఇంకా మళ్ళీ కలుద్దాం. స్టేట్ 21 టీవీ.